శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పేషెంట్లకు ఐజామ్ మండల కేంద్రంలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు అయిన సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ చౌక్ సెంటర్లో ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి మాస్టర్ శేక్షావళి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఐజామ్ మండలంలో రోజుకు 10ల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఎక్కడికి వెళ్లాలో ఎక్కడ ఉండాలో దిక్కుతోచని స్థితిలో పేషెంట్లు తలడిల్లుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అందుకు నిరసనగా అంబేద్కర్ చౌరాస్తాలో కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో నిర్వహించింది. రోజుకి 50 నుంచి 60 కేసులు కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏమాత్రం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లు అంబులెన్స్ ఫోన్ చేస్తే దాదాపు 4 రోజులే టైం పడుతుందని చెప్తున్నారు. ఈరోజు గద్వాలకు వెళ్తే బెడ్లు లేవు. ఈరోజు ప్రభుత్వ అధికారులు ఇది అధికార పార్టీ నాయకులు కాలర్ ఎగరేసుకొని తిరిగి ఇన్ని రోజుల పాటు మేము నాయకులు అని చెప్పుకుంటుండరే. ఈరోజు ఒక ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ వైస్ ఎంపీపీ కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎమ్మెల్యేలు కానీ జెడ్పీ చైర్మన్ కానీ ఇంతమంది ఉండి కూడా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఏ ఒక్కరైనా డాక్టర్లతో మాట్లాడినారా? ఐసోలేషన్ సెంటర్ల విషయంలో మాట్లాడినారా? లేకుంటే ఇక్కడ స్కూళ్ళల్లో కానీ ఇక్కడ వసతులు కానీ కల్పించడానికి ఏ ఒక్కరైనా ప్రయత్నం చేసినారా? ఈరోజు ఒక కుటుంబంలో తల్లి బిడ్డ కొడుకు ఉంటే ఆ వ్యక్తికి కేసు కరోనా పాజిటివ్ వస్తే ఎక్కడ ఉండాలో తెలియక ఈరోజు చేనులలో గుళ్ళల్లో గోపురాల్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన నివసిస్తున్నారు. ఈరోజు మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు గద్వాలకు పోవాలంటే బెడ్లు లేవు, హైదరాబాద్ పోవాలంటే అంబులెన్సులు లేవు. మరి వాళ్ళు ఏ విధంగా బతకాలా? ఈరోజు సైకలాజికల్ గా దెబ్బతిని ఏడుచు మెడిసిన్ లేక ట్రీట్మెంట్ లేక రోడ్ల మీద పడి ఏడుస్తుంటే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. కానీ ఈ సందర్భంగానే ఈరోజు రోడ్డు మీద బైఠాయించి ఈరోజు కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ప్రభుత్వం స్పందించారా? ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం దరఖాస్తు, ఆర్టీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా కూడా ఎన్నో పథకాలు తెస్తున్నారు, ఈ ఆ పథకాలు వాడుకోవడానికి జనాలు బతుకుంటే కదా, ఆ బతికెట్టాలని బతికేయడం అడుక్కుంటే కూడా ఏ ఒక్కరు స్పందించకపోవడం మరి చాలా బాధాకర విషయం. మరి జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు రోజుకి 50 నుంచి 60 కేసులు వస్తుంటే ఇసలు నిమ్మకు నీరెత్తనట్టుగా అసలు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీసీలు సైతం జెడ్పీ చైర్మన్ సైతం ఏ ఒక్కరు స్పందించకపోవడం నిజంగా బాధాకరమైన విషయం.